తీసుకొని వాళ్ళ అనుకుంటే భాగపడుతున్నాం. వాళ్ళు ఏ నమ్మకం విశ్వాసం కోరినా పార్లమెంట్ పంపించారు, ప్రశ్నించక ముందుగా అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని గొప్ప చేయకుండా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గం మంచి పీడిస్తున్న మూసీ మురికి కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, నల్ల నీళ్ళ తాగునీటి సమస్య కావచ్చు, ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా తన పద్ధతిని వ్యవహార శైలి మార్చుకుంటాడని మేము అనుకుంటున్నాం. మొన్న జరిగిన శాసనసభ 97 లక్షల ఓటిస్తే 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ లో 20 లక్షల ఓట్లు తగ్గి 77 లక్షల ఓట్లే వచ్చినాయి. అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఫినాన్స్ విషయంలో కానీ విషయంలో కానీ పరిపాలన నిర్లక్ష్యం చేసి ఫామ్ అవుతున్నానే కనుక్కొని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వారి అయినా వారి కనిపిప్పు కలుగుతుందేమో కుటుంబ సభ్యులు ఓడిపోతూనేనా అని మేము ఆశించాం. చాలా నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకా ప్రత్యేకించి పార్టీల విలీనం అనే ఒక దుర్మార్గమైన ప్రక్రియకు తెరలేపిండు. ఈ పార్టీల విలీనం అనేది స్పీకర్ పార్టీలో లేని అంశం. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇలా అన్యాయంగా కేసీఆర్ గారు ఒత్తిడికి స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ మంచాన్ని విలీనం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. మన రాష్ట్రంలో ఇదే విధంగా 23 మంది ఎమ్మెల్యేలను గతంలో తీసుకుంటే చివరికి మన జరిగిన ఎన్నికలలో 23 మందే మిగిలారు. ఇవాళ గట్టి డజన్ కాంగ్రెస్ నుంచి చంద్రశేఖరరావు గారు తీసుకున్నారు. రేపు ఎన్నడి శాసనసభ ఎన్నికలు జరిగినా కేసీఆర్ కు గట్టి డజనే గట్టి అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో వందిస్తే బంగారు తెలంగాణ చేస్తాము, హైదరాబాద్ ను అంతర్జాతీయ పటంలో పెట్టమన్నారు. ఏ ఒక్క సమస్య కూడా హైదరాబాద్ లో పరిష్కారం జరగలేదు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కేసీఆర్ కేటీఆర్ గారు ఎన్నికల సందర్భంగా తిరిగి ఇచ్చిన హామీల ఏమేమి హామీలు ఇచ్చారో వివరాలు తీసుకొని డివిజన్ల వారిగా పర్యటనలు చేసి ప్రజల్ని చైతన్యం చేసి చంద్రశేఖరరావు గారు ఏ రకంగా బస్తీలలో ఉండే ప్రజల్ని మోసం చేసిందో, డబ్బులు పెట్టుకుని ఇంత పేరు చెప్పి ఎన్నికలలో ఎంత ఓట్లు తీసుకుందో, ఆనాడు పేదోళ్లకు బస్తీలలో పోయి అప్లికేషన్లు ఇచ్చి మీరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పిస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇంటిస్తామని చెప్పి ఆనాడు మొదలు పెట్టడం జరిగింది. దాదాపు కూడా బస్తీలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. కాబట్టి ఈరోజు బస్తీల బాట పడుతుంది కాంగ్రెస్ పార్టీ. డివిజన్ల వారికి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాయమాటలు ఇయటి మాటలు చెప్పి మభ్య పెట్టి నింపుతున్నాడు. వీటి అన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలను పర్యటించి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం